కువైట్కు వస్తాను, నేను కూడా కువైట్కు వస్తాను అని ఎంతో ఖర్చు పెట్టుకుని మరీ వచ్చావు కదరా, ఇప్పుడు కష్టానికి భయపడి ఇంటికి వెళ్తాను అంటే అర్థం ఉంటుందా? వీసా వచ్చిందని వీధి అంతా చెప్పావు, కానీ విఫలమై వెనక్కి వెళితే అదే వీధిలో నిన్ను విచిత్రంగా చూస్తారా? అరే, అన్నీ బాగుంటే అమ్మ చేత్తో అరుగు మీద కూర్చొని పెరిగన్నం తినేవాళ్ళం, పరిస్థితులు బాగలేకనే కదరా పరాయి దేశం వచ్చి పడరాని పాటలు పడుతున్నాను. దేవుడు మనకు మధ్యతరగతి జీవితాలు దేనికి ఇచ్చాడో తెలుసా? దేనిని మధ్యలో వదిలేము అని, పరిష్కారం దొరికే వరకు పరిగెడతాము అని. నిన్నేమైనా వరల్డ్కప్ సాధించమంటున్నానా? ఉన్న అప్పులు కట్టుకోమంటున్నాను. పనికి టైం ఏంది, బయలుదేరు, 10 రూపాయలు సంపాదించుకొని ఇంటికి బయలుదేరదాం, వెళ్ళరా.